మీ ఈ జిల్లా నుంచి ఇక్కడి నాయకుడిని ఇరిగేషన్ మంత్రిగా చేశాను అని అంటే దానికి కారణం పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే చేశాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరి హృదయాలలో నాకు నా కుటుంబానికి చోటు ఇచ్చారు. మీ బిడ్డగా ఆదరించారు, మీ బిడ్డగా దీవించారు. మీ అందరి రుణం తీర్చుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మీ బిడ్డ మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చేతులు జోడించి వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక చివరగా ఈరోజు దాదాపుగా 40 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు భరోసా కింద సొమ్మును అందించడం జరిగింది. ఇక మిగిలిన దాదాపుగా 54 లక్షల మందిలో దాదాపుగా 40 లక్షల మంది రైతుల కుటుంబాలకు ఈరోజు ఇక్కడ నుంచి రైతు భరోసా సొమ్మును ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన 14 లక్షల మంది రైతులకు కూడా దాదాపుగా 14 లక్షల మంది రైతులకు కూడా ప్రతి వారం బుధవారం నాడున అర్హత ఉన్న ప్రతి రైతు అకౌంటు అప్డేట్ చేస్తూ రైతు భరోసా సొమ్మును చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఇంకొక నెల, ఈరోజు అక్టోబర్ 15 తారీఖున, ఇంకొక నెల అంటే నవంబర్ 15 తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని ఎవరైనా మిగిలిపోయి ఉంటే గ్రామ సెక్రటేరియట్ల దగ్గర కానీ, ఎంఆర్ఓ కేంద్రాల దగ్గర కానీ, లేకపోయినా కలెక్టర్ కార్యాలయాలైనా కూడా, లేకపోయినా ఆన్లైన్లో అయినా కూడా, ఆన్లైన్లో కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ మరో 2 రోజుల్లోనే ఈ వెబ్సైట్ని కూడా లాంచ్ చేస్తాం. ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఎవరికైతే మనం ఇస్తున్నామో ఈ రైతు భరోసా కింద అర్హతలు ఏమిటి అన్న డీటెయిల్స్తో సహా ఈ లిస్టులన్నీ కూడా మీ గ్రామ సెక్రటేరియట్లను మీ ముందరే ఉంచుతా ఉన్నాం. గ్రామ సెక్రటేరియట్లో ఈ లిస్టు మీకు కనిపిస్తుంది. అర్హతలు ఏమిటి అనేది కూడా మీ అందరికీ కూడా కనిపించే విధంగా పెడతారు. ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా ఇవే లిస్టును మీ అందరికీ కూడా కనిపించే విధంగా ఆ లిస్టును ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా పెడతారు. ఎవరైనా మిగిలిపోయి ఉంటే నమోదు చేసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లను, గ్రామ సెక్రటేరియట్లను కూడా పూర్తిగా ఉపయోగపెట్టుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నవంబర్ 15 వరకు అంటే రేపు నెల 15వ తేదీ వరకు ప్రతి బుధవారము కొత్త అర్హులకు పేమెంటు అప్డేట్ అయ్యే కొద్దీ ఇస్తూ పోతా ఉంటాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నా తపన, నా తాపత్రయం ప్రతి రైతన్నకు మంచి జరగాలని, అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలని, ఏ ఒక్కరికి కూడా మిస్ కాకూడదు అన్నదే నా తపన, తాపత్రయం. కాబట్టి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, మీ లిస్టులు చూసుకోండి. ఎవరికైనా ఎక్కడైనా రాకపోయిందంటే ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన పని లేదు. గ్రామ సెక్రటేరియట్లో లిస్టు పెడతా ఉన్నాము, లిస్టు డిస్ప్లే చేస్తాము, ఆ లిస్టు చూసుకోండి. అర్హతలేమిటి అని చెప్పి మీరంతకు మీరే తెలిసి చూసుకోండి, అక్కడే అవి కూడా పెడతారు. ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే వెంటనే నమోదు చేసుకోండి. రేపు బుధవారానికి నేరుగా మీ అకౌంట్లోకే డబ్బు వచ్చి పడుతుంది అని చెప్పి మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని రేపు నెల నవంబర్ 15 తారీఖు దాకా కొనసాగుతుంది అని చెప్పి కూడా ప్రతి రైతన్నకు భరోసానిస్తూ ఈ రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నానని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులకు, మీ అందరి దీవెనలకు, మీ బిడ్డ ఎప్పుడూ రుణపడి ఉంటాడు అని, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా అధికారం చేయడం కోసం రాలేదు, మీ బిడ్డ మీకు సేవ చేసేందుకు వచ్చాడు అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని కోరుతూ మీ ఆప్యాయతలకు 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈ నెల 13వ తారీఖు వరకు నమోదైనటువంటి దాదాపు 39 లక్షల మంది రైతు కుటుంబాలకి 3700 కోట్ల పైచిలుకు నిధుల్ని వారి హస్తాలతో ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటి నుంచి ఒక 2-3 గంటల లోపల ఈ 39 లక్షల మంది రైతు ఖాతాల్లోకి కూడా ఈ నిధులన్నీ కూడా వెళ్ళబోతున్నాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలిసినట్టుగా ఎవరైతే రైతులు కొన్ని సాంకేతిక కారణాల వల్ల నమోదు కాలేకపోయారో వారందరికీ కూడా రాబోయే 4 వారాల్లో అంటే 15వ తారీఖు నవంబర్ కల్లా జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దారులు, అలాగే విఆర్ఓలు, గ్రామ వ్యవసాయ అధికారులందరూ కూడా మీకు సహాయంగా ఉండి వారి ఆధార్ కానీ లేదంటే ప్రజా సాధికార సర్వే కానీ చేయించి ప్రతి వారం ఈ సాంకేతిక కారణాల వల్ల మిస్ అయిన ప్రతి అర్హుడైన రైతుకి కూడా అందించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారు ఇచ్చిన ఆదేశాల మేరకి వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ సమన్వయంగా పనిచేస్తూ మొత్తం వారు ఇచ్చినటువంటి 54 లక్షల కుటుంబాలకి కూడా ఈ ఆర్థిక సాయం అందేటట్టుగా ప్రయత్నిస్తామని చెప్పి మరి మీ అందరికీ రైతన్నలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం మొదలుపెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మరి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. సంతోషం. మన ముఖ్యమంత్రి వర్యులు గారికి నాగలి పట్టిన రైతులాగా చక్కగా మన జిల్లా తరపున అలంకరించి అభినందనలు తెలియజేశారు. అలాగే సర్వేపల్లి నియోజకవర్గం రైతాంగం పక్షాన శాసనసభ్యులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రైతాంగం పక్షాన ఒక జ్ఞాపిక, వైఎస్ఆర్ రైతు భరోసా జ్ఞాపికని, వెంటి జ్ఞాపికని, అద్భుతమైన జ్ఞాపికని అందిస్తున్నారు. ఒకసారి మీ అందరి యొక్క కరకాల ధ్వనులతో మన జిల్లాకు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు జ్ఞాపికని అందిస్తున్నారు. జనమే తోడుగనేడు, జగమే తిరుగుతున్నాడు, బడుగే ప్రాణమై చూడు, బలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగనేడు, జగమే తిరుగుతున్నాడు, బడుగే ప్రాణమై చూడు, బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరు